ఇప్పుడు ఏమవుతున్నది, మన నేపాల్ లో పట్టుకురమ్మన్నారు చూడండి వెనక్కి. ఎందుకు, చైనాకి డైరెక్ట్ గా లేదు కాబట్టి మనకి యాక్సెస్. కొన్నోడు నేపాల్ కి తరలిస్తున్నాడు, నేపాల్ నుంచి చైనాకి పంపిస్తున్నారు. డైరెక్ట్ గా మనం చైనా అమ్ముకోవడానికి మనకి చైనాకి యాక్సెస్ లేదు. ఇవి ఎర్రచందనంతో తయారు చేసేది ఎక్కువగా చైనా వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళలో తక్కువ ఉన్నాయి అని ఆ ఇష్యూస్. చైనా వాళ్ళు ఏంటంటే ఈ నేపాలతోనూ తర్వాత బంగ్లాదేశ్లతో చేపిస్తారు, అదేంటంటే తక్కువ బరువు క్వాలిటీ ఉంటుందట ఎర్రచందనం కాబట్టి అది. అందువల్ల ఈ దఫా ఎర్రచందనం మీద ఎట్లుంటది అనేది చూడాలి. దాన్ని వేల వేస్తే కూడా అప్పుడు పెద్దగా రాలా డబ్బులు. మెయిన్ ఏంటంటే ఎర్రచందనంతో సమస్య, ఇక్కడ ఓకే చేసి వేల వేసుకుని తీసుకెళ్ళినా ట్రాన్స్పోర్టేషన్ లో మళ్ళీ ఎవడో ఒకడు ఏదో ఒక కొరికి పెడతాడు, మళ్ళీ ఆడ కూర్చోబెట్టడం, దొంగ సొమ్ము లాంటిది అది. అద్దాక తలనొప్పి దాంతో, అందుకే ఐదేళ్ళు అది వర్కౌట్ కాల. అందువలన అది అవ్వలేదు. ఇప్పుడు అట్లాంటి దాంతో ఇంకోటి అటవీ శాఖ లాంటి వాటికి అంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అటవీ శాఖ చాలా మంచి అంశం, ఒక రకంగా మంచి ఆదాయం కూడా. దాన్ని సరిగ్గా నా దృష్టిలో ఫారెస్ట్ టూరిజం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఫారెస్ట్ లో పెద్ద సమస్య ఏంటంటే నిధులు లేవు, కేంద్రం ఇచ్చే నిధుల మీదనే డిపెండ్ అవుతున్నాం, ఓన్ ఇన్కమ్ సోర్సెస్ లేవు. దాని ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో వీళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్నారు, ఎట్లాగా మీ దగ్గర గనక ప్లాస్టిక్ సీసా ఉంటే 1,000 రూపాయలు పెనాల్టీ ఇట్లాంటివి వేస్తున్నారు. అట్లాగే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ ఎంట్రన్స్ డబ్బులు కట్టాలని